Andhra Pradesh lo pratipaksha netalu prajakshetramloki velle paristhitulu leva. Pavan Kalyan Vishakalo janavani karyakramaniki vellinappudu em jarigindo chusam. Tarvata gatamlo Pavan Kalyan partiki sambandhinchi janasena aavirbhava sabha nirvahinchukodaniki sthalam ichinandukantu ippatam Mangalagiri niyojakavargamloni ippatam gramamlo road vistarana peruto illu mottam kolagottaru. దానికి సంబంధించి జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులని ఆంక్షలు పెట్టిన ఆయన ఆ గ్రామాన్ని సందర్శించి బాధ్యతలను పరామర్శించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లోకేష్ ఈరోజు అక్కడికి వెళ్ళారు. లోకేష్ పర్యటన సందర్భంగా కూడా వైసీపీ అంచర్లు ఫ్లెక్సీలు బోర్డులు వెల్లడదీశారు. ఇక్కడికి ఎవరు రావాల్సిన అవసరం లేదు, మా ఇల్లు ఎవరు కూలగొట్టలేదు, డబ్బులు ఇచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నారా అంటూ. సో అసలు ప్రతిపక్ష నేతలు గతంలో చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్ళినప్పుడు చూశాం, తిరుపతి వెళ్ళినప్పుడు చూశాం, నిన్న కాక మొన్న నందిగామలో రాళ్ళు వేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పర్యటన చేయడం, క్షేత్రస్థాయిలో పాదయాత్రలు కానీ ఇతరత్ర బస్సు యాత్రలు కానీ చేయడం అవకాశం ఉండదా రాష్ట్రంలో? ఇది ప్రతిపక్షాల యొక్క ప్రశ్న. లోకేష్ కూడా అదే మాట్లాడారు ఈరోజు. ఏంటి అరాచకం, అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా, ఏ రాజ్యాంగం నడుస్తుంది అంటూ. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినటువంటి బస్సు యాత్ర కానీ, లోకేష్ ప్లాన్ చేసినటువంటి పాదయాత్ర కానీ సజావుగా సాగే అవకాశం ఉందా? ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా? రక్షణ పేరుతో ఏం జరుగుతుంది? సెక్యూరిటీ ఉందా? ఈ అంశాలకు సంబంధించి ప్రతిపక్షాలను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయరెడ్డి గారు, జనసేన నేత డాక్టర్ హరిప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా ఆనంద్ సాగర్ గారు, సో ఈరోజు ఇప్పటం గ్రామానికి వెళ్ళారు మీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే లోకేష్, ఎమ్మెల్సీ లోకేష్ గారు. సో అక్కడ కూడా బోర్డులు వేలాడదీశారు రావద్దు అని. పవన్ కళ్యాణ్ గారు పర్యటన చూశాం, మన చంద్రబాబు నాయుడు గారు పర్యటన చూశాం నందిగామలో. ఏంటి పరిస్థితి? నమస్కారం సార్, మీకు ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు అండి. సార్, ఈ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు చిన్న స్టోరీ కూడా చెప్పాలి సార్, జస్ట్ కొంచెం. ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు, ఆయన ఎంపీ పదవిని ఆశించినప్పుడు పినతండ్రితో ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఎంపీగా ఎన్నికయ్యాడు, ఆయన బై ఎలక్షన్లు రప్పించి. అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా స్వపక్షంలో విపక్షంగా వ్యవహరించి రాళ్ళేసిన, రాళ్ళేయించిన, చెప్పులు వేయించిన, అల్లర్లు సృష్టించిన ఆనవాయితీ వాళ్ళకి వంశపారంపర్యంగా ఉంది. తర్వాత ఈయన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు తండ్రి చనిపోయిన తర్వాత. కాంగ్రెస్ అధిష్టానం కాదన్నందుకు పార్టీ పెట్టాడు, పార్టీ పెట్టి జైలుకి వెళ్ళాడు అవినీతి ఆరోపణల మీద. జైలు నుండి సరాసరి రోడ్డు మీదకి వచ్చాడు, ఇంటికి వెళ్ళలేదు, రోడ్డు మీద రాజకీయం చేశాడు. 2014లో ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ నుంచి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాడు, ఇంటికి వెళ్ళలేదు, రోడ్డు మీదే రాజకీయం చేశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గడప దాటకుండా గోషాయిలాగా ఆ ప్యాలెస్లో ఉండి రాజకీయం చేస్తూ ఉన్నాడు. దీన్ని ఏ విధంగా అతని మనస్తత్వం ఉందో దాన్ని ఒక్కసారి మనం ఆలోచించడానికి నేను చెప్పాను ఈ మాటలు. అంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇతను. అంటే తాను అనుకున్నది సాధించే వరకు దేనికైనా సిద్ధపడి నయానో భయానో తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునేటటువంటి ఒక భయంకరమైనటువంటి నియంతృత్వం మనస్తత్వం కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో తాను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఉట్టుకట్టుకుని ఉయ్యాలు ఊగాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. దానికోసం ప్రతిపక్షం ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళితే అక్కడ అల్లర్లు చేయాలి, రాళ్ళు విసరాలి, కొట్టించాలి, తిట్టించాలి, ఆయన్ని భయపెట్టాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆయన మీద రాళ్ళు వేయించాలి, అరెస్టులు చేయించాలి, వేధించాలి, ఆయన్ని భయపెట్టాలి. లోకేష్ గారు వెళ్తే ఇవాళ అక్కడ కూడా ఆ లేనిపోని బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు కట్టి ఆయన్ని కూడా భయపెట్టాలి. ఇది అంటే అతనికి ఎదురు ఉండకూడదు, ఎదురు ఎవరు రాకూడదు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో
రాబోయే ఎన్నికల్లో ఈ ప్రతిపక్ష నేతల్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా భయపడతా ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, ఈ ముఖ్యమంత్రి వ్యవహార సరళ మీద ప్రజల్లో పెళ్ళుబుక్కుతున్నటువంటి వెల్లువ లాంటి ఒక వ్యతిరేక వాతావరణం ఈ తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు ఇస్తుంది, ధైర్యం స్థైర్యం ఇస్తుంది. ఆ ధైర్యంతోటే ఆ స్థైర్యంతోటే లోకేష్ గారి వేళ ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఆయన నియోజకవర్గంలో ఒక గ్రామం కూడా అది. కాబట్టి వీళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా, ప్రతిపక్షాన్ని కాళ్లకు ఎన్ని రకాల ఆయన బంధాలు వేసినా, సంఖ్యలు వేసినా ఆగేది లేదు. ఇతనికి బుద్ధి చెప్తాం, ఈ బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ఇతను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తను చెప్పిందే జరగాలి, తన మాటే గెలవాలి అనే ఒక దుర్మార్గపు నియంతృత్వ పోకడి ప్రదర్శిస్తూ ఉన్నాడు. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడే కాదు, నాలాంటి కార్యకర్తలు కూడా ఈ ముఖ్యమంత్రికి వీళ్ళు పెట్టే నిబంధనలకి, వీళ్ళ పిచ్చి చేష్టలకి భయపడే ప్రసక్తి లేదండి. వెళ్తాం, ప్రాణాలకు దిగించి పార్టీ కోసం ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలను చైతన్యవంతులు చేస్తాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని ఈ కబంధ హస్తాల నుండి కాపాడడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అంతేగాని పిరికి పందల్లాగా ఈయనకిలాగా ఒకటి చెప్పి ఇంకోటి చేసే మనస్తత్వం మాకు లేదు. మడమ తిప్పనని, మాట తప్పనని, తోక ముడిచి ఇంట్లో కూర్చుని పరిపాలన చేస్తున్నటువంటి ఘోష ఈ ముఖ్యమంత్రి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా లోకేష్ గారు కానీ ప్రజలతో ఉంటారు, ప్రజల మధ్య ఉంటారు, ప్రజల సమస్యలతో నిత్యం పోరాటం చేస్తూ ఉంటాం. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు, ప్రతిపక్ష నేతల పర్యటనలు సజావుగా సాగే పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడే ఎలా ఉంటే రేపు పవన్ కళ్యాణ్ గారి యాత్ర కానీ, మీ భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు కానీ, లోకేష్ పాదయాత్ర కానీ? మూర్తి గారు, ప్యానెల్లో ఉన్నందరికి కూడా నమస్కారాలు, మీకు అందరికి కూడా నమస్కారాలు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ కార్యకలాపాలు జావుగా సాగాల అప్పుడే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. అవి నిరసనలు కానివ్వండి, లేదా బహిరంగ సభలు కానివ్వండి, లేదా ఇంకేదైనా సరే పొలిటికల్ యాక్టివిటీ ప్రజాస్వామ్యంలో వివిధ రాజకీయ పార్టీల కార్యకలాపాలు జరుపుకున్నప్పుడు అదే ప్రజాస్వామ్యం అని అర్థం వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా, రాజ్యాంగబద్ధమైన పాలన జరుగుతుందా, ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రం నడుస్తుంది అనేది రోజు రోజుకి అనుమానాలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికీ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, అందువల్ల ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్ని అవమానించడము, బెదిరించడము, తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రతిపక్షాలన్నీ కూడా భయాందోళనకు గురి చేసి వచ్చే ఎన్నికల్లో ఎవరూ కూడా ముందుకొచ్చి, సాధారణ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా ముందుకొచ్చి ప్రతిపక్ష పార్టీల ఎన్నికల లో పాల్గొనడం కానీ, లేదా కార్యకలాపాలు పాల్గొనడం చేయడానికి ఒక కుట్రపూరితమైన వ్యవహారము ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ నడుస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసిన సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, వరుసగా జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వమే శాంతి భద్రతలు సమస్యను సృష్టించి అవి అధికార పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి, రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదం ఏర్పడే విధంగా వ్యవహరించి అవన్నీ కూడా తిరిగి ప్రతిపక్ష పార్టీల మీద ఆ తప్పుడు ఆరోపణ చేసి, మీరు దీనికి బాధ్యులు, శాంతి భద్రతలు ప్రమాదం కలగజేస్తున్నారు, మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, మీరు చట్టాన్ని తొంగలోదేకి వ్యవహరిస్తున్నారని ఏకపక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ ప్రయత్నిస్తుంది అనే విషయం మనకు చాలా స్పష్టంగా చేస్తుంది. అది ఇప్పటం గ్రామ సంఘటన కానివ్వండి, అంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన కానివ్వండి, లేదా రాయలసీమలో మా పార్టీ కార్యకర్తల మీద, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద జరుగుతున్న సంఘటనలు కానివ్వండి, లేదా మా రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో ఎవరన్నా పార్టీ సీనియర్ కార్యకర్త ఇళ్లలో ఏదన్నా మరణం సంభవించినప్పుడు విచారించడానికి పోతుంటే గ్రామం ముందే, అది పొలిటికల్ మీటింగ్ పెట్టడం కోసం కాదు, లేదా ధర్నాలకు వెళ్ళడం లేదు, కానీ కనీసం విచారించి ఒక రాజకీయ సీనియర్ ఒక మా పార్టీ కార్యకర్తల ఇళ్లలో ఏదన్నా
జరిగినప్పుడు అశుభం జరిగినప్పుడు విచారించడానికి పోతున్న సందర్భంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా గ్రామం మొదట్లోనే ఆపేసి లారీలు అడ్డం పెట్టి వాహనాలు అడ్డం పెట్టిన సంఘటనలు ఈ రాష్ట్రంలో అనేక ఉన్నాయి. లేదా ఇంకేదన్నా ధర్నా కార్యక్రమాలు లేదా ప్రభుత్వం మీద నిరసనలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తీవ్రమైన ఆంక్షలు అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుందనే విషయం మనం ఈ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొంది ఇవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు మనం చూసాము ఇప్పటం గ్రామంలో ఆ బోర్డులు వేలాడదీయడం ఏమిటంటే నారా లోకేష్ గారు పోతున్నా లేదా మొన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి ఎన్ని అడ్డంకులు సృష్టించారు. ఇప్పటం గ్రామం అనే చాలా చిన్న గ్రామం. ఆ గ్రామానికి రోడ్డే సరిగా లేదు, బస్సులు సరిగా లేవు, రవాణా సౌకర్యం లేదు. ఆ ఊర్లో 120 అడుగుల రోడ్లు వేస్తాం మేము, ఆ రోడ్లకు అడ్డం ఉండే ఇళ్ళన్నీ కూడా బడగొట్టేస్తామని చెప్పి అన్ని ఇళ్ళు బడగొట్టారు. జాతీయ నాయకుల విగ్రహాలన్నీ కూడా బడగొట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విగ్రహం మాత్రం తీయకుండా అక్కడే పెట్టారు. ఇంకొక విగ్రహాన్ని ఏదో పక్కన పెట్టారంటే ఇంకొక విగ్రహాన్ని ఏది కంచేసి ఆ విగ్రహానికి పోలీసు రక్షణ కల్పించారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు రాష్ట్రంలో రూల్ ఆఫ్ నడవడం లేదు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏకపక్షంగా అధికార పార్టీ వాళ్ళకు ఒక చట్టము, ప్రతిపక్షాలకు ఒక చట్టము. నేను మీకు ఇంత ముందు సందర్భంలో కూడా నేను చెప్పున్నాను, మీతో చర్చలో పాల్గొన్నప్పుడు కూడా, బాధితులే నిందితులు అవుతున్నారు, నిందితులే బాధితులు అవుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎవరైనా బాధితులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళితే కేసులు పెట్టడానికి వాళ్ళని పోలీస్ స్టేషన్లోనే కూర్చొని పెట్టి ఎవరి మీద అయితే కేసు పెట్టారో వాళ్ళ పిలిపించి ముందు వాళ్ళ చేత కంప్లైంట్ ఇప్పించి బాధితుడి కంప్లైంట్ కౌంటర్గా చూపించి ఆ యొక్క కేసుని బలహీనపరచడానికి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, పోలీస్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఏమిటంటే ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల కంటే పోలీస్ వ్యవస్థ చాలా రాజకీయమయమైపోయిందండి. చాలా రాజకీయాలు నడుపుతున్నారు వాళ్ళు. ఎందుకంటే కొంతమంది పోలీస్ అధికారులకి, ఐపీఎస్ స్థాయి అధికారులకి వాళ్ళకి రాజకీయ ఆశలు పట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎవరో గోరంట్ల మాధవ్ గారు ఆయన చరిత్ర సృష్టించారు కదా ఈ రాష్ట్రంలో. ఆయన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఆయన ఆనాటి ఆ పార్టీ నాయకుల్ని ఏ విధంగా బెదిరించాడు, అధికార పార్టీ తెలుగుదేశం నాయకుల్ని. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండి ఆయన లోక్సభ సభ్యుడు అయ్యాడు కదా. మేము కూడా ఈ పార్టీకి తాబేదారులుగా మారితే, ఈ పార్టీకి అడుగులకు మడుగులు ఒక్కితే, ఈ ప్రభుత్వం ఏం చెప్తే అది చేసి ప్రతిపక్ష కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెడితే రేపు మేము అధికార పార్టీ నాయకుల యొక్క గుడ్ లుక్స్లో ఉంటాము, గుడ్ బుక్స్లో ఉంటాము. మాకు టికెట్ తెచ్చుకొని మేము ఎందుకు లోక్సభ సభ్యులు కావాలని లేదా రాజకీయాలు ఎందుకు ప్రవేశించకూడదని ఒక ఆశతోటి నేనేముంటున్నానంటే రిటైర్ అయిన తర్వాత ఎవరైనా రాజకీయాల్లో చేరొచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడే ఈ రాజకీయ ఆశలు అధిక వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే పోలీస్ అధికారులు రాజకీయ ఆశలు ఎప్పుడైతే వచ్చాయో ఇది అన్నిటికంటే పెద్ద సమస్యగా తయారైంది. అందుకని ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి తాబేదారులుగా ఎవరితో మనం చూసాం. ఆయన సునీల్ కుమార్ గారు సిఐడి అడిషనల్ డీజీఆ ఏదో ఉన్నారు, వారికి సంబంధం లేని అసలు వారి పరిధిలో లేని వాటికి కూడా వాళ్ళు జోక్యం చేసుకుని మనం ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల మీద కాసులు పెడుతున్నారో కేసులు పెడుతున్నారో మనం చూస్తాం. అందువల్ల ఈ రాష్ట్రం చాలా ప్రమాదకరమైన ధోరణిలో ఉంది ఈ రాష్ట్రం. ఇంకో కరెక్షన్, నాకు ముందు మాట్లాడిన ఆనంద్ సాగర్ గారు చెప్పారు, జస్ట్ ఐ వాంట్ టు కరెక్ట్ ఇట్, అంతే ఇంత పెద్ద విషయం ఏం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ వారు చెప్పింది నిజమే. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఆయన్ని రాజీనామా చేయించి లోక్సభకి పెట్టి పోటీ చేయించడానికి ప్రయత్నం చేశారు మధ్యలోనే. కానీ వారు వివేకానంద రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చివాట్లు పెట్టిన తర్వాత ఆ ప్రపోజల్ డ్రాప్ చేసుకుని ఆయన 2009 జనరల్ ఎలక్షన్ లోక్సభలో ఆయన ఎన్నికయ్యారు. కానీ రాజకీయ దురుద్దేశాలు, రాజకీయ విన్యాసాలు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈరోజు నేనేమంటున్నానంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేశారు. ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలేదు పాదయాత్ర. ఆయన తోటి వేల మంది నడిచారు. ఆ రోజు శాంతి భద్రతల పరిస్థితి బాగుండింది. ఆయన ఎక్కడ శాంతి భద్రతను డిస్టర్బ్ చేయలేదు. ఆనాటి ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఆయన పాదయాత్రను ఆపడానికి, శాంతి భద్రతని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రోజు ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది చాలా అనుమానాలకు దారితీస్తుంది. దీనికి ఒకటే రాజకీయ యొక్క దురుద్దేశాలు,
ఆర్థికపరమైన ప్రయోజనాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షాన్ని ఏ విధంగా అణగదొక్కాలా, ప్రతిపక్ష నాయకుల మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టాలా, ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా అవమానం చేయాలా, దౌర్జన్యాలు తప్పుడు కేసులు కాదు అవమానం చేయాలి, అవమానిస్తున్నారు సాధారణ పార్టీ కార్యకర్తలు అవమానానికి గురి అయితే పార్టీల నుంచి ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇళ్లలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఎందుకు నువ్వు బయటకు వెళ్తున్నావు, ఎందుకు మనకి ఎంత అవమానము, బిలో మిడిల్ క్లాస్ పార్టీలో ఉండే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది దాన్ని ప్రిస్టేజ్ గా ఫీల్ అవుతారు. అందువల్ల ఈ ప్రభుత్వం అధికార పార్టీ దౌర్జన్యం చేయడం, తప్పుడు కేసులు పెట్టడం కాకుండా అవమానం చేయడం ద్వారా రాజకీయ కార్యకలాపాలను నిలుపుదల చేస్తున్న దుర్మార్గమైన ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం. విశాఖలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన అడ్డంకులు తెలుసు, స్వయంగా మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, ఆ తర్వాత మీ పార్టీ ఆవిర్భావ సభకి స్థలం ఇచ్చారనే కోణంతో ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూలగొట్టారంటూ మీ జనసేనాని కూడా అక్కడికి వెళ్ళారు, అప్పుడు కూడా ఇబ్బందులు ఆటంకాలు అయినా ఆయన నడుచుకుంటూ కూడా వెళ్ళారు, పరామర్శించారు, వాళ్ళని సందర్శించి వచ్చారు. ఇప్పుడు అదే గ్రామానికి లోకేష్ వెళ్ళారు, అక్కడ బోర్డులు నోటీస్ బోర్డులు వేలాడదీశారు రావద్దు అంటూ. సో మొన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటన నందిగామలో చూసాం, రాళ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇంకా ఇంత గడువు ఉన్నప్పుడు ఇలా జరిగితే, ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో విస్తృత పర్యటనకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, లోకేష్ అయితే పాదయాత్ర మొదలు పెడతా అన్నారు జనవరి నుంచి, సవ్యంగా సాగే అవకాశం ఉందా మూర్తి గారు? అలాగే డిబేట్లో ఉన్న పెద్దలకి, టీవీ ఫైవ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మూర్తి గారు, ముఖ్యంగా నేనే కాదు, రాష్ట్రంలో ఉన్న నాయకులైతేమి, ప్రజలైతేమి, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్నది ఒకే ఒక డౌట్, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా రాష్ట్రంలో, లేకపోతే నియంత పాలన ఏమన్నా కొనసాగుతూ ఉందా, మనది ఆంధ్రప్రదేశ లేకపోతే నార్త్ కొరియానా, లేకపోతే మనం ప్రజాస్వామ్యంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే, స్వేచ్ఛను పూర్తిగా హరించిన ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప, ఆ నాయకులు తప్ప వేరే పార్టీలో నాయకత్వమే రాకూడదు, నాయకత్వాన్నే పుట్టనీయకుండా చేయాలి, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అంతం చేయాలనే ఆలోచనలో ఉన్న నాయకత్వం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా మనం గమనిస్తే చూడాల్సి ఉంటుంది, ఇప్పటం గ్రామం మీరు అడిగారు, ఇప్పటం గ్రామంలో ఉండేది దాదాపు ఒక 4120 మంది జనాభా, 1277 ఇళ్ళు. ఇంత గ్రామంలో వాళ్ళు 120 అడుగుల రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా మనం చూస్తే ఇంతవరకు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీల్లో ఎక్కడైనా కూడా రోడ్డు వైడనింగ్లు వీళ్ళు చేశారా? అలాగే మనము రాజధాని చుట్టూ ఉన్నాయి గ్రామాలు కూడా, చిర్రావూరు, గుండిమెడ, కొలనుకొండ, కుంచనపల్లి, పెనుమాక, ఉండవల్లి, వడ్డేశ్వరం, ఇలాంటి గ్రామాలన్నీ చుట్టుపక్కల ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఏమన్నా 120 అడుగుల రోడ్లు వేస్తున్నారా? ఇంకా చెప్పాలంటే మన రాజధానికే రోడ్డు లేదు, ఎలా వెళ్తున్నారో అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో ఇప్పటం గ్రామ ప్రజలు జనసేన మార్చి 14 ఆవిర్భావ సభ మీటింగ్కు అక్కడ స్థలాన్ని ఇచ్చారు, ఆ సభ అత్యంత విజయవంతమైంది. దాన్ని మనసులో పెట్టుకుని అప్పటికప్పుడే ఒక 10 రోజుల్లోనే అక్కడున్న మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వైడనింగ్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అడుగుతున్నాను, ఇంతవరకు మీరు ఎన్ని మున్సిపాలిటీల్లో, ఎన్ని రాష్ట్రంలో, ఎన్ని జిల్లాల్లో మీరు రోడ్డు వైడనింగ్ పనులు చేశారు? పోనీ ఇలా అనుకుందాం, అక్కడ ఆ చిన్న గ్రామంలో 67 రోడ్డు ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఈ నిన్న కూడా అక్కడ గ్రామ ప్రజల్లో ఒకతను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, 65 అడుగులు 60 అడుగులు. వీటిలో మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది రోడ్డు వైడనింగ్ చేస్తున్నారా? రోడ్డు వైడనింగ్ చేసినట్టుంటే వాళ్ళందరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ రోడ్డు ఆక్రమించబడి కొట్టేస్తూ ఉంటే ఇలాంటివి ఏవి లేకుండా ఓన్లీ, అంటే ఈ మీకు తెలియదు ఏముంది, ఈ ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాల్చే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందే ప్రజావేదిక కూల్చడంతో,
అలాగే ఈ మధ్య కాలంలో మనం చూసాం ఆ కోనసీమలో పచ్చని వాతావరణంలో ఈ ఎమ్మెల్యేల ఇల్లు కాల్చడం, చిచ్చు పెట్టడం. అంటే పూర్వకాలంలో మనము ఎలాగుంటుంది, ఇక్కడున్న ఈ ఒక రాక్షస రాజు పరిపాలిస్తూ ఉంటే, రాజా నేను అక్కడ యజ్ఞయాగాదులు చెడగొట్టి వచ్చానంటే వేదా వీరికో వీరతాడు, అక్కడ మహిళల మీద అత్యాచారం చేశానంటే ఏరా వీనికో వీరతాడు. అలాగా ఈ మంత్రుల విషయం ఒక్క మంత్రి కూడా వాళ్ళ యొక్క సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం లేకుండా, వాళ్ళు ఎప్పుడైనా నేను అడుగుతున్నాను ఈ మంత్రివర్గ ఎవరైనా సరే డిబేట్లో కూర్చొని మేము నీటిపారుదల శాఖలో ఇంత డెవలప్ చేశాము, లేదు పర్యాటక రంగంలో మేము ఇంత డెవలప్ చేశాము అనే మాటలు ఎవరైనా ఇంతవరకు ఈ మంత్రులు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మంత్రులు మాట్లాడారా? పోనీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా మీడియా ప్రెస్కి వచ్చి వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు చేశారా? ఇప్పటం గ్రామంలో వీళ్ళు అభివృద్ధి చేస్తారంట. ఇప్పటం గ్రామంలో అభివృద్ధి చేసినారంటే వీళ్లకు వీళ్ళ పుట్టుకే కక్ష పూరిత పుట్టుక. అంటే నేను అడుగుతున్నాను, ఇంతవరకు అమరావతిలో ఒక ఇటుక పెట్టారు వీళ్ళు, ఒక్క బిల్డింగ్ వచ్చారు. అసలు అమరావతి చూస్తే ఈరోజు ఒక శ్మశానాన్ని తలపిస్తుంది. అమరావతి అంటే ఎంతో విజన్తో నిర్మించాలనుకున్న ఒక మహానగరాన్ని ఈరోజు శ్మశానం లాగా తలపించేటట్టు చేశారంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిది. వీళ్ళు రాజులుగా మాత్రమే ఉండాలి, వాళ్ళ రాజ్యం సుభిక్షంగా ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యం శ్మశానమైనా నేను శ్మశానానికైనా రాజుగా ఉండాలి తప్ప ప్రజల యొక్క బాగోగులు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ. ఈరోజు నేను అడుగుతున్నాను, రాష్ట్రంలో ఎక్కడైనా మేము జనసేనతో కూడా ఒక హ్యాష్ట్యాగ్ ప్రోగ్రామ్ చేశాం, రోడ్లలో గుంతలున్నాయా, గుంతల్లో రోడ్లు ఉన్నాయా, ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి. గుంతలు పూడ్చయ్యా రామచంద్ర అంటే ఇప్పటం గ్రామంలో వెడల్పు చేస్తారట, అది ఎంత 120 feet. ఏమన్నా ఇప్పటం గ్రామం నుంచి ఎయిర్పోర్ట్కి ఏమన్నా దారుందా? లేకపోతే ఇప్పటం గ్రామంలో నుంచి మనం ఏమన్నా ఒక పారిశ్రామిక నగరానికి ఏమన్నా వెళ్తున్నామా? లేదు ఇప్పటం గ్రామం నుంచి రాజధానికి వెళ్తున్నామా? ఇప్పటం గ్రామం మధ్యలోనే 120 అడుగుల రోడ్డు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇప్పటం గ్రామానికి వెళ్ళే అప్రోచ్ రోడ్డు ఎంత ఉంది? సో ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య కింద జరిపిన ప్రక్రియ. ఇది కక్ష సాధింపు. మీరు చూశారు కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోయి ధ్వంసం చేయడానికి వెళ్ళారు, ప్రజావేదిక ధ్వంసం చేశారు. వీళ్లకు తెలిసింది ధ్వంసం చేయడం, కూల్చడం, కాల్చడం మాత్రమే. వీళ్లకు కట్టడాలు, అభివృద్ధి ఏవి కూడా అసలు ప్రభుత్వానికి నచ్చని పదం అభివృద్ధి. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, అసలు మూర్తి గారు ఎక్కడైనా కూడా పోయిన ప్రభుత్వంలో మనం అనుకుంటే రాయలసీమలో ఒక కియా ప్రాజెక్ట్ వచ్చింది, తిరుపతిలో ఒక ఎలక్ట్రానిక్ సిటీ వచ్చింది, ఏమి క్లస్టర్స్ వచ్చాయి, అటువంటి క్లస్టర్స్ ఏమన్నా వచ్చాయా? ఐటీ శాఖ మంత్రి ఆయన వచ్చి కూర్చుంటానే బూతులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం తప్ప వీళ్ళందరికీ ఒక ఎక్సైజ్ ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మీరు టీవీల ముందు కూర్చున్నప్పుడు బూతులు మాట్లాడాలి, మీరు టీవీల ముందు కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయాలి. నేను అడుగుతున్నాను, ఏ ఒక్క మంత్రి అయినా తన యొక్క శాఖ గురించి మాట్లాడి వాళ్ళు రాష్ట్రంలో అభివృద్ధి చేసిన పని గురించి మన ఐటీ శాఖ మంత్రి ఒక్క ఐటీ కంపెనీ తెచ్చారా, ఒక్క ఐటీ కంపెనీని నిర్మించారా, ఒక్క క్లిప్పింగ్ చూపించమని చెప్పండి. ఎక్కడైనా రోడ్లు వైడనింగ్ చేసినట్టు రాష్ట్రంలో ఇప్పటం గ్రామం మాత్రమే. ముఖ్యంగా ముందుగా నేను చెప్తున్నాను, వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం పాలు చేయడం కాకుండా వీళ్ళకు తెలిసేవి రెండే విద్యలు, దోచుకోవడం. వీళ్ళు ఆల్రెడీ దోచుకున్నారు ల్యాండ్లో, బ్రాండ్లో, శాండ్లో, రెడ్ శాండల్లో దోచడం అయింది. ఇప్పుడు రెండవది దౌర్జన్యం. ప్రజాస్వామ్యంగా గొంతు ఎవరు ఎత్తకూడదు, ఎవరు కూడా గ్రామ స్థాయిలో నుంచి నాయకత్వం రాకూడదు, సర్పంచులు రాకూడదు, ఎంపీటీస్ డిప్యూటీస్లు అనే వాళ్ళు రాకూడదు. మీరు మనం చూసారు, ట్వీట్ చూసి ఉంటారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు ఒక నెల్లూరు జిల్లాలో ఒక ఎంపీటీసీ అభ్యర్థిగా వేసిన అబ్బాయిని హత్య చేయడం. ఒకడెవడో తాగి ఏదో మదనపల్లితో ఏదో తాగి మాట్లాడితే మరుసటి రోజే వాడిని హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించడం. ఒక డాక్టర్ మాస్క్ లేదంటే
ఆ డాక్టర్ ఆఖరికి చనిపోయే దారి వరకు తీసుకురావడం అసలు ఏంటిది, ఏంటి కక్ష చర్య? ఓకే, ఎస్ సార్, బ్రేక్ తీసుకుందాం డాక్టర్ గారు, బ్రేక్ తర్వాత డిస్కషన్ కండి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ముందుగా ఆంజనేయ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి పరిశీలించినటువంటి నాలాంటి సామాన్యుడు కూడా అతన్ని అడ్డుకోవాలంటే, అదుపు చేయాలంటే, ఎన్నికల్లో ఓడించాలంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే మరి ఇతర పార్టీలు కానీ చాలా కష్టపడాల్సినటువంటి, ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి, వ్యూహాత్మకంగా వెళ్లాల్సినటువంటి అవసరం చాలా 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 ఉంది సార్. ఎందుకంటే అతను మన పురాణాల్లో ఉన్నటువంటి ఓ రాక్షసులను మించిపోయి పరిపాలన చేస్తూ ఉన్నాడు, ప్రవర్తిస్తూ ఉన్నాడు. బకాసుడు అనే రాక్షసుడు డైలీ ఒక దున్నపోతు బండి మీద ఫుడ్ పట్టుకెళ్ళాలంట. ఆ ఫుడ్ ఆ బండి మీద ఆ బండి కట్టిన దున్నపోతుల్ని, బండి తోలికెళ్ళిన వ్యక్తిని కూడా ఆయన భుజించేసేవాడు. అలా ఉంది రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల్ని, ప్రతిపక్ష పార్టీ అధినేతల్ని, ఇతనికి ఓటైనటువంటి సామాన్యుల్ని, ఓటర్ల్ని కూడా ఇతను తినేసేలాగా కనపడుతుంది, చంపేస్తున్నాడు. రేపొద్దున్న ఆ పార్టీకి ఓటైపోతే వాళ్ళకి పథకాలు ఇవ్వడం, చంపేస్తాడు కూడా, బ్రతకనివ్వండి, ఈ రాష్ట్రంలో వాళ్ళకి బ్రతికే హక్కు కూడా ఇంక ఇవ్వలేదు. ఆ పరిస్థితుల్లో నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చాలా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ చాలా స్ఫూర్తిదాయకంగా ఇంకా రోడ్డు మీదకి రావాలి, ఆయన యాత్రలో నిరంతరం ఉండాలని చెప్పి, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు రోడ్డు మీద ఉండి అబద్ధాలు చెప్పి ఆలింగనాలు చేసుకుని చంపల నిమిరి బుగ్గలకిల్లి ప్రజల్ని మెస్ప్రజం చేసి, మాయ చేసి, మోసం చేసి, బొట్లు వేసుకుని, ఓట్లు వేసుకుని ఇవాళ గెలిచాడో, అంత అటువంటి పరిస్థితులకు వెళ్లకుండా ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద, ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా మా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా నిరంతరం రాత్రి రేయం పగళ్ళు ఇప్పటికే కష్టపడుతున్నారు. ఇక ముందు కూడా అసలు కంటి మీద కొనుకు లేకుండా ఈ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి నిన్న ముమ్మిడివరం నియోజకవర్గంలో, కోనసీమ జిల్లాలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఇన్నాళ్ళకి 3.5 ఏళ్ళకి ఎమ్మెల్యే ఏదో శంకుస్థాపన చేసి అక్కడ శిలాపలకం వేశారు, దాని మీద మాలపల్లి అని రాశారు. ఏంటి సార్ ఇది, మాలపల్లి అనే పదాన్ని 1989లో ఇప్పుడు అనుకుంటా రాజ్యాంగ రీతిగా వాడకూడదని చెప్పబడింది. అంటే తిరోగమన చర్యలకి అధికారులు వెళ్తున్నారు. కొన్ని అధికారులు ఏదో తప్పు చేశారు అని ఎమ్మెల్యే దాన్ని ఆపు చేయాలి కదా, దాన్ని ఓపెన్ చేశాడు. ఇకపోతే ఎందుకు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా, ఆంజనేయ రెడ్డి గారు కదా, జనసేన నాయకులు చెప్పినట్టుగా వీళ్ళు రోడ్లయో వైండింగ్ చేస్తున్నారు, వేస్తున్నారు అని చెప్తున్నారు. కాకినాడలో 3 ఏళ్ల క్రితం జగన్నాథపురంలో పాత వంతుని మీద నుంచి కొత్త వంతునికి వెళ్ళే చిన్న ఎప్రోచ్ రోడ్ అండి, అది మహా అయితే ఒక 50 అడుగుల రోడ్ అది కూలిపోయింది, వర్షానికి కృంగిపోయింది, పక్కన ఉన్నటువంటి డ్రైన్ లో పడిపోయింది. ఇప్పటి వరకు ఆ రోడ్డు వేయలేదండి, అష్ట కష్టాలు పడుతున్నారు అక్కడ. అక్కడ ఈ ట్రాఫిక్ కాబు వెబ్రాగా ఒక సాలిగుళ్ళగా ఉంటుంది నిరంతరం కూడా 24 గంటలు. అది కూడా ఈ కాకినాడ శాసనసభ్యుడు, పైగా ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడు, జిల్లాను శాసిస్తున్నాడు, అది కూడా వేయలేకపోయింది. కాదు సార్, జగన్నాథపురం పాత వంతుని మీద నుంచి అలాగా నరసింహ రోడ్ లో ఉన్నటువంటి కొత్త వంతుని మీద ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ అండి, 50 అడుగులు కూడా ఉండదు సార్. అవును, అది 3 ఏళ్ళు అయింది, అది కృంగిపోయి ఇప్పుడు కూడా లేదు సార్. అది పెద్ద బడ్జెట్ కూడా కాదు. ఈ విధంగా తిరోగమన చర్యలు, అభివృద్ధి లేకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ అధినేతల్ని టార్గెట్ చేసుకుని చేయాలండి. రేపు ఎలక్షన్ లో కూడా సార్ వీళ్ళు అసలు టీడీపీ క్యాండిడేట్లు కానీ, జనసేన క్యాండిడేట్లు కానీ, బీజేపీ క్యాండిడేట్లు కానీ నామినేషన్లు వేయనివ్వరండి. గతంలో మాకు కోనసీమలో ఒక సంఘటన జరిగింది, అది చెప్పకూడదు కానీ నిజం కాబట్టి చెప్తున్నాను. ఉడుపుడు ప్రభాకర్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, పీకే రావు గారికి టికెట్ ఇచ్చింది. ఆ పీకే రావు గారిని ఆయన మర్యాదగా ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆ బీఫారం తీసుకుని మీరు 4 రోజులు నా ఇంట్లో ఉండండి అని చెప్పి ఆయన పోయి నామినేషన్ వేసి స్క్రూటిన్ అయిన తర్వాత రావు గారిని, పీకే రావు గారిని బయటికి పంపించి ఆయన ఎన్నికల్లో పొడి గెలిచాడు. అది చాలా చక్కగా సాంప్రదాయంగా స్మూత్ సెయిలింగ్ లో జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే, ఇప్పుడు నామినేషన్ వేయడానికి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ వెళ్తే ఆ బీఫారం లాక్కుని చింపేయడం, లేదా అతను ఎత్తుకుపోవడం, కిడ్నాప్ చేయడం, లేదా ఏదైనా గదిలో పెట్టి బంధించడం, లేదన్నా ఏదైనా హాస్పిటల్లో పెట్టి బంధించడం, పోలీస్ స్టేషన్లో పెట్టి బంధించడం,
ఒక ఆటోకి పర్మిషన్ కావాలంటే మైక్ కట్టాలంటే పర్మిషన్ ఇవ్వకపోవడం, ఈ క్యాండిడేట్ మళ్ళీ హైకోర్టు పరిగెట్టడం, ఇన్ని రకరకాలుగా వేధిస్తాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకునేవాడు, క్యాండిడేట్ ని భయభ్రాంతులకు గురి చేస్తాడు, కేడర్ ని భయభ్రాంతులకు గురి చేస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దానికి సిద్ధమై ఈవేళ నుండే కసరత్తు మొదలెట్టు పెట్టారు. అందుకే తండ్రి గారు ఒక పక్కని, తనయుడు ఒక పక్కని ఆ యాత్రలు మొదలు పెట్టారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వమైనటువంటి ప్రజాదరణ వస్తుంది. ప్రభుత్వం పట్ల నలిగిపోతున్నటువంటి ఈ 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా బయటికి వ్యక్తం చేయలేని బాధతో రగిలిపోతున్నారు. ఆ బాధ చెప్పాలంటే ఓటు తప్ప, ఎన్నికలు తప్ప వేరే మార్గం కానీ గత్యంతరం లేదు. ఎందుకంటే మాట్లాడితే తీసుకెళ్లి లోపల వేసేస్తారు, మాట్లాడితే కేసు అయిపోతుంది, మాట్లాడితే దౌర్జన్యం అయిపోతుంది. ఇది పరిస్థితి అండి. దీన్ని అధిగమించాలంటే రాజకీయ పార్టీలు చాలా అప్రమత్తంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్పగానే చెప్తున్నాడు. ఇది ఒక రకంగా నేనైతే సంతోషిస్తున్నాను. ఇతని అతని యొక్క వికృత రూపాన్ని ప్రదర్శించే కొద్దీ మేము ఇంకా మీరు రాటు వెళ్తున్నాం, సిద్ధపడుతున్నాం. ఆ స్థాయిలో అతనికి ధీటుగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధపడుతున్నాం, సంసిద్ధం అవుతున్నాం. ధైర్యాన్ని ఇంకా పెంచుకొని. ఆంజనేయ గారు, మూర్తి గారు, నిన్నటి రోజున మీరు చూసే ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మార్చిలో ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు, మా మీద వ్యతిరేకత పెరుగుతుంది, వ్యతిరేకత ఉందని. ఇంకా ఈ మంత్రులు కూడా గుర్తించడం ప్రారంభించారు, ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నాము, మన పట్ల విశ్వసనీయత కోల్పోతున్నాము, ప్రజలు సాధారణ ప్రజల విషయాలను అర్థం చేసుకుంటున్నారు, మనకి వ్యతిరేకంగా తయారవుతున్నారని. నేనేమంటున్నా అంటే వాళ్ళు రియలైజేషన్ అయ్యే కొంది ఈ ప్రభుత్వం దౌర్జన్యాలు కూడా ఇంకా ఎక్కువ ప్రారంభమవుతుంది. చూడండి, ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారనేది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో, ఏ విధంగానైనా ప్రజల్ని బెదిరించి అన్ని వ్యవస్థలను వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి మనం చూసాం ఈ మధ్యకాలంలో, మీరు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కూడా చూసుంటారు. స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికి కూడా మన వాలంటీర్లను ఎవరిని కూడా ఈ ఎలక్షన్ పనిలో వినియోగించుకోకూడదు, ఎన్నికలకు సంబంధించి వాళ్ళని దూరంగా పెట్టాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పి ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా ప్రతి దగ్గర వాలంటీర్స్ వాటిని. నేనేమంటున్నంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వచ్చే ఎన్నికల్లో వాలంటీర్స్ ద్వారా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాలంటీర్స్ ద్వారానే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ఒక విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అధికార పార్టీ నాయకులు. దౌర్జన్యాలు చేయడం ద్వారా, ప్రతిపక్ష పార్టీలను బెదిరించడం ద్వారా, ప్రతిపక్ష పార్టీ నాయకుల కార్యకర్తను జైల్లో పెట్టడం ద్వారా వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేసి ఉపయోగించుకొని వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు, టీచర్స్ ఎన్నికలు జరగబోతున్నాయి మార్చిలో, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, అదేవిధంగా విశాఖపట్నము, ఎన్ని దగ్గర కూడా వాలంటీర్స్ ఉపయోగించుకుంటారు. నేను మొన్నటి రోజున మా కిషన్ రెడ్డి గారు మంత్రి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు కలెక్టర్ గారు వచ్చారు అక్కడికి, వారిని అడిగాను నేను, సార్ వాలంటీర్ వ్యవస్థ చాలా దుర్వినియోగం అవుతుంది, వాళ్ళు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు, ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, వాళ్ళెళ్ళి వాళ్ళు వాళ్ళని నమోదు చేస్తున్నారు అంటే కలెక్టర్ గారు అటు జరగడానికి లేదు, నేను అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, వాలంటీర్స్ ఉన్నట్టుంది సార్, యువర్ రైట్ సార్, హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది అని కలెక్టర్ గారు ఏమో చాలా స్పష్టంగా ఉన్నారు. ఆయన హైకోర్టు ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ పాటించాలని అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికి కూడా కింద స్థాయిలో అనేక మంది వాలంటీర్స్ కలెక్టర్ గారు ఆదేశాలను బేఖాతరు చేసి వాళ్ళ యొక్క ఇష్టం వచ్చినట్టుగా అక్కడికి వెళ్ళి వాళ్ళు బెదిరించడము, మీ గ్రాడ్యుయేట్స్ ఎన్ని కదా మీరు ఎవరు కోటేస్తారు ఏ విధంగా వేస్తారని ప్రతి ఇంటిని ఐడెంటిఫై చేయడం, ఆ ఇంట్లో ఉండే వ్యవస్థల్లో ఆ ఇంట్లో ఉండే ఇంకేదైనా కారణాలు ఉంటే వాటన్నిటిని కూడా వాళ్ళు సమాచారం సేకరించి వాళ్ళ నాయకులకు చెప్పడం, ఈ విధంగా ఈ ఇల్లు ఈ విధంగా ఉంటుంది, ఈ ఇల్లు ఈ విధంగా ఉంటుంది, పెద్ద ఎత్తున వాలంటీర్స్ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తున్నారు కూడా. కానీ నా నమ్మకం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చే నిరసనలు తెలియచేయకపోవచ్చు. ఎందువల్లంటే అనేక కారణాలు, భయపడ్డము, బెదిరింపులు, వాళ్ళకి 151 మ్యాసు ఎమ్మెల్యేలు మ్యాసు మెజారిటీ ఉండడము, లేదా అధికార దుర్వినియోగం చేయడము, అందరినీ బెదిరించడం, మీకు రేషన్ కార్డు కట్ చేస్తాం, మీ పెన్షన్లు కట్ చేస్తాం, మీ భూములు మేము మార్చేస్తాము,
అని బెదిరించడం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి రాకపోవచ్చు. కానీ ప్రజలు రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జనరల్ ఎలక్షన్, రాష్ట్ర ఎన్నికల స్టేట్ ఎలక్షన్ ఆఫీసరు ఆయన యొక్క చేయగలిగింది ఏమి లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉంటారు, వాళ్ళ పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీళ్ళ ఆటలు సాగవని నాకు విశ్వాసం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలు ఇంకా రాబోయే రోజుల్లో ఈ ప్రజాసభ పరిరక్షణ కోసము ఈ అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలను నిలుపుదల చేయడం కోసం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలా. ఏది ఏమైనప్పటికి కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఎత్తి చూపి, ఈ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని ఎత్తి చూపి, అన్ని అన్ని వ్యవస్థల్లో కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఇంటికి పోవడం ఖాయమనే విషయంలో ఎటువంటి అనుమానాలు. ఓకే డాక్టర్ హరిప్రసాద్ గారు, మీరు చెప్పినట్టుగా ఇప్పటంలో వేస్తున్నారు రోడ్లు అన్నారు 120 అడుగులు. ఆనంద్ సాగర్ గారు చెప్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన పట్టణంగా ఉన్న కాకినాడలో పాత వంతెన, అంటే మసీదు నుంచి మున్సిపల్ గారి తూముకి వెళ్ళే దగ్గర ఉన్నటువంటి పాత వంతెన నుంచి కొత్త వంతెన చంద్రిగా థియేటర్కి వెళ్ళే రోడ్డు అది చాలా తక్కువ ఉంటుంది. అది ఆర్ఎన్బి పరిధిలో ఉన్నప్పటికీ కూడా కాకినాడ స్మార్ట్ సిటీ కాబట్టి కేంద్రం నిధులు ఇచ్చింది, దాంతో వెచ్చించారు. మరి గతంలో TV5లో కూడా వార్తలు చదివిన గుర్తు నాకు, మరి ఎందుకు పూర్తి కాలేదో తెలియట్లేదు ఇన్ని రోజులుగా. సో మీకు స్థలం ఇచ్చారు కాబట్టి ఇప్పటిలో మాత్రం 120 అడుగులు రోడ్డు వేస్తానంటున్నారు. మూర్తి గారు, వీళ్ళు వీళ్ళ కథ విప్పాలి. యాక్చువల్గా ఎలా విప్పాలంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒక ఫోబియా పట్టుకునింది, పవన్ ఫోబియా అంటారు దాన్ని. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే అత్యంత ప్రజాదరణ కావడాన్ని చూడడాన్ని ఆయన సహించలేకపోతున్నాడు. అక్కడ విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఒక జనవాణి అనే కార్యక్రమాన్ని ఆల్రెడీ తిరుపతిలో చేశారు, విజయవాడలో చేశారు. ప్రజా సమస్యల్ని తను తీసుకొని ప్రభుత్వానికి విన్నవించే విధంగా ఆయన వెళ్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడుగా మనం ఎవరైనా ప్రజల్ని కలవచ్చు, ప్రజల యొక్క వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుని అది ప్రభుత్వానికి తెలియజేయడం అనేది ప్రజాస్వామ్యం. ఇక్కడ వీళ్లకు అప్రజాస్వామికం. నేను మొన్న కూడా ఒకసారి చెప్పాను, ఇక అక్కడ కిమ్ము ఇక్కడ జిమ్ అని. ఈయన జిమ్ అక్కడ కిమ్ ఎలా అయితే అన్నింటినీ కంట్రోల్ చేస్తారో ఇక్కడ మన ముఖ్యమంత్రి జిమ్ గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్తే అసలు ఆయన్ను మీరు గమనించి చూసింటారు, హోటల్లో నిర్బంధించి దాదాపు 2000 మంది పోలీసులను ఆ హోటల్ చుట్టూ నిలబెట్టారంటే ఇదేమన్నా తాజ్ హోటల్లో అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు ఏమన్నా అలాంటిదా? ప్రజల వాణి వినిపించడానికి ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్తా ఉంటే దీన్ని అంటే ఫ్యాక్షన్ రాజకీయం అంటారు. అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న పల్లెల్లో మీరు రంగస్థలం సినిమా కూడా చూసింటారు, రంగస్థలంలో ఒక మోతుబరి ఉంటాడు, మిగతా అందరూ కూడా అక్కడ చేతులు కట్టుకుని ఉండాలి. ఆ రంగస్థలాన్ని ఈరోజు రాష్ట్రానికి వ్యాపింపజేశారు ఈ ముఖ్యమంత్రి గారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండకూడదు, ఏ నాయకుడు గొంతు విప్పకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం వెళ్ళకూడదు, లోకేష్ గారు కూడా వెళ్ళకూడదు. ఇదేంటిది అంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు నాయకత్వం అనేది లేకుండా చేయాలా, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలా అనే ఒక ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మూర్తి గారు, వీళ్ళు ధనార్జన అయిపోయింది చేస్తున్నారు. సో నెక్స్ట్ దౌర్జన్యం అనే ఒక కాండ మన రాష్ట్రంలో మొదలైంది. ఈ దౌర్జన్య కాండ ఎక్కడి నుంచి మొదలైందంటే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సభను అడ్డుకోవడం కోసం పోలీసులను మెహరించి వీళ్లకు ఈ పోలీసు. ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ విషయము మీ ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేవాళ్ళు వీళ్ళు, ఈ ప్రభుత్వం ISRCB ప్రభుత్వం వాళ్ళు. ఈరోజు డైరెక్ట్ గా అటెంప్ట్ మర్డర్ అనే ఒక ఐపీసీ కోడ్ ని వీళ్ళు యథేచ్ఛగా వాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సభకు వచ్చిన, ఆయన్ను వెల్కమ్ చేయడానికి వచ్చిన దాదాపు 92 మీద 307 కేసు. ఆ రోజు జడ్జి గారు, ఆ లేడీ జడ్జి గారు ముట్టికాయలేశారు. అటెంప్ట్ మర్డర్ అంటే తెలియని వాళ్ళు ఈరోజు మన్నకు మొన్న చిత్తూరు జిల్లాలో కూడా ఒక చిన్న ఒక విద్యార్థి
నాకు ఫీ రియంబర్స్మెంట్ లేదని ఒక క్వశ్చన్ అడిగితే గడప గడప ప్రోగ్రామ్ లో 13 మంది మీద 307 అటెంప్ట్ మర్డర్ అంటే ఏంటో వీళ్ళు వీళ్ళు పోలీసులు ఐపీసీని ఫాలో అవుతున్నారా వైసీపీని ఫాలో అవుతున్నారా రాష్ట్రంలో తెలియకుండా ఉంది. అటెంప్ట్ మర్డర్ అనే ఒక 307 దీన్ని వీళ్ళు అవలీలుగా వాడుతున్నారు. ఖచ్చితంగా నాయకత్వాన్ని అంటే ప్రజా నాయకత్వాన్ని ఎవరు కూడా చిన్న లీడర్ కూడా అంటే మేము పవన్ కళ్యాణ్ గారిని ఆపాం, పవన్ కళ్యాణ్ గారి వెనకున్న దాదాపు 100 మంది ఇంపార్టెంట్ మూర్తి గారు ఒక ఇంపార్టెంట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు, మన సంతతి భారత సంతతికి చెందిన వ్యక్తి ఈరోజు బ్రిటన్ ప్రధానమంత్రిగా అవ్వగలిగిన పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఉంటే మన రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు అత్యంత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా తిరగనియని పరిస్థితులు ఈరోజు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్య పాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని లేకుండా నియంతృత్వాన్ని నియంతృత్వంతోనే వచ్చే ఎలక్షన్లకు వెళ్ళాలని ఒక దురాలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారు. ఇది జరగదు. ప్రజాస్వామ్యంలో మనం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి తరిమి మనం స్వతంత్రం తెలుసుకున్న ప్రజలు మన వాళ్ళు. ముల్లోకాలు జయించిన చరిత్రలో విన్న ముల్లోకాలు జయించామన్నా కూడా వాళ్ళు ఎప్పుడైతే అడ్డదారులో పడతారో ప్రజా వ్యతిరేక పనులు చేస్తారో ముల్లోకాలను జయించిన రాక్షసులు కూడా ఎక్కడికో కలిసిపోయారు. అలాగా 151 సీట్లు వచ్చిన ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, నీవు రాబోయే ఎన్నికల్లో 15 సీట్లకు మేము పరిమితం చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పర్యటనలోకి వస్తారు, ప్రజల్లోకి వస్తారు, వీళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నించడం ఖచ్చితంగా సింహాన్ని ఆపడమే అవుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక వెరీ ఇంపార్టెంట్, మీరు తిరిగారే ఆ రోజు నంద్యాలలో ముఖ్యమంత్రి గారిని అలా అప్పుడు ముఖ్యమంత్రి గారిని మీరు ఉరి తీయాలి షూట్ చేయాలి అన్నారే, మరి మీ నాయకులు ఆ యొక్క భాషా పరిజ్ఞానాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎవరైతే వైసీపీలో భాషా పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారో అటువంటి నాయకులకి చెప్తున్నారని అతను పవన్ కళ్యాణ్ గారు ఒక చెప్పు చూపించారు. మొన్న ఇప్పటంలో గ్రామంలో ఒక మహిళ చెప్తున్నారు వీళ్ళు వస్తే మేము 2 చెప్పులు చూపించాల్సి వస్తుందని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కాదు, రాబో రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకులు కానీ వీళ్ళు పల్లె ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా మా నాయకులు చెప్పిన విషయం వీళ్ళకి అందరికీ ఎదురవుతుంది. వీళ్ళు గడప గడప ప్రోగ్రాముల్లో వెళ్ళి మాట్లాడలేక ప్రశ్నించే వ్యక్తులందరినీ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్లను మన్నకు మొన్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ మీద అనవసరమైన కేసులు పెట్టి అంటే ప్రజల్లోకి రాకూడదు, ప్రజానాయకుడే రాకూడదు, ఏ పార్టీ నాయకుడుగా ప్రజల్లో తిరగకూడదు, ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే వెళ్ళాలి అనే ఒక దురాలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా దుర్బుద్ధి దురాశ దుఃఖం ఒక చెట్టు వీళ్ళు ఈ ప్రభుత్వం కూలిపోయే ఎలాగైతే వీళ్ళు కూల్చడంతో మొదలుపెట్టారో ఆ కూలిపోయే రోజు త్వరలో ఉంది. ఆ కూల్చే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ కూల్చే పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు ఉందని చెప్పి. ఈరోజు ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే మాట చెప్పారు, ఈ యొక్క ప్రభుత్వాన్ని దించడాని కోసం ఏ స్టెప్ అయినా వేస్తాం, కానీ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఖాయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రైట్ సార్, థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. ఇది చేసి మరింత అదృష్టం, మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5. We'll be right back.